తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో టర్మ్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లకు జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది ఈ ఎన్నికల్లో తమ జైత్రయాత్రను కొనసాగించి తీరుతామని గట్టి పట్టుదలతో పోల్ ఫీల్డ్లో ఆటను మొదలుపెట్టింది టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు అన్ని తానే ఈ ఎన్నికల్లో ముందుండి గులాబీ టీం ను నడిపిస్తున్నారు వాస్తవానికి ప్రచారంలో ప్రతిపక్షాలు సింగిల్స్ డబుల్స్ తీస్తుంటే హరీష్ మాత్రం ఏకంగా సిక్సర్లు కొడుతూ వన్ మ్యాన్ షో చేస్తున్నారు కేసీఆర్ పాలనకు ఈ ఎన్నిక రిఫరెండమ్ అంటూ సాగుతున్న దుబ్బాకలో ప్రజా తీర్పు ఎటువైపు మంత్రి హరీష్ ప్రసాద్ మనతో పాటు ఆయనతో మాట్లాడదాం హరీష్ గారు జనాలతోనే ఉంటున్నారు కరోనా వచ్చినప్పటి కూడా జనాల మధ్యలోనే ఉంటున్నారు కరోనాని కూడా తెచ్చుకున్నారు ఇప్పుడు చూస్తున్నాం ఈ ఉప ఎన్నికల్లో మళ్ళీ జనాలు ఎంబో తిరుగుతున్నారు ఏంటి కరోనా అంటే భయం లేదా మీ ఫ్యామిలీ అంతా భయపడట్లేదా అంటే మనిషికి ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేది రాజకీయ నాయకులకు అందులో ప్రజాప్రతినిధులకు జనం జనం బలం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ధైర్యాన్ని ఇస్తుంది ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ ఉత్సాహం ఆ ఉల్లాసం ముందు నేచురల్గా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలో రిలీజ్ అయినప్పుడు ఇవేవి పెద్దగా మనకు కనపడవు జనరల్గా మనిషి ఎప్పుడైతే ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంటాడో అతని ఆరోగ్యం బాగుంటుంది అతను ఉత్సాహంగా ఉండగలుగుతాడు వర్కింగ్ అవర్స్ ఎక్కువగా పెరుగుతుంది ఇవాళ దుబ్బాకలో మాకు ఆ ఉత్సాహం ఆ ఉల్లాసాన్ని ప్రజల నుంచి కొంత ఉన్నాం కానీ చూస్తున్నాం కరోనా మొదలైనప్పటి నుంచి కూడా రాజకీయ నాయకుడు ముఖ్యంగా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరోనా బారిన పడ్డారు వాస్తవం ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పోజ్డ్ ఇప్పుడు నాయకుడు అనేవాడు జనరల్గా ప్రజల మధ్య ఉండకపోతే నాయకుడు కానే కాడు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం ధైర్యాన్ని అందించడం అప్పన్న హస్తాన్ని అందించడం సహాయం చేయడం అనేటువంటిది నాయకుడి యొక్క బాధ్యత ఏ నాయకుడైనా మరి ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే పాపం కొన్ని సందర్భాల్లో చాలామంది కూడా ఎక్కడో ఒక దగ్గర ఆ వైరస్ అట్రాక్ట్ కావడం దానికి ఇబ్బంది పడడం అనేటువంటిది మనం సహజంగానే చూస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఒడ్డున పడ్డ చేప లాంటిది కదా నాయకుడు నీళ్ళల్లో చేప ఉంటే అది బాగా ఈదగలుగుతుంది ఒడ్డున పడితే దాని ఉత్తదే నాయకుడు కూడా ఎప్పుడైనా ప్రజల్ని వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి అంతే కదా అల్టిమేట్లీ యూ హ్యావ్ టు లివ్ విత్ ద పీపుల్ ఆ ప్రజలు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నారో అప్పుడే ఇంకా నాయకుడు ఎక్కువ డెలివరీ చేయాల్సి ఉంటుంది సో అందువల్ల మీరు అన్నట్టుగా కొంత ప్రజాప్రతినిధుల్లో నాయకుల్లో కరోనా పెద్ద పెద్ద నాయకుల్లో కూడా రావడం జరుగుతుంది కేసీఆర్ పాలనకు దుబ్బాక ఉప ఎన్నిక రిఫరెండం అంటే ఒప్పుకుంటారా ఎవరన్నారు ఎవరన్నా ఛాలెంజ్ చేయమంటే నేను ఆ రెడీ కాంగ్రెస్ అంటుందా బీజేపీ అంటుందా లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ ఐఎమ్ ఐ కెన్ టేక్ ఇట్ ఇవి ఇది ఏబిఎన్ తరఫున నవీన్ గారు అడుగుతున్నారా లేదు కాంగ్రెస్ బీజేపీలు అడుగుతున్నాయా ఒకవేళ ఏదైనా పార్టీ ముందుకు వచ్చి సవాలు విసిరితే నేను స్వీకరించడానికి రెడీగా ఉంది మీరు మాత్రం ఒప్పుకోరు నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను నన్ను ఎవరు అడిగారు నేను నేను ఒక ఛాలెంజ్ చేశాను మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు క్రిదే దుబ్బాకలో ఇప్పుడు బేసికల్లీ కూడా నవీన్ గారు రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేటువంటిది అత్యంత సహజమైనది గెలుస్తాం ఓడతాం కానీ నీతి నిజాయితీ విలువల కట్టుబడి రాజకీయాలు చేయాలి కానీ గోబల్స్ ప్రచారం చేస్తాం ఉన్నది లేనట్టు చెప్తాం లేనిది ఉన్నట్టు చెప్తాం చెయ్యంది చేసినట్టు చెప్తామని ఇది ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు ఇప్పుడు నేను దుబ్బాకలో ఉన్నాను ఈ దుబ్బాక చుట్టుపక్కల అటు చూస్తే గజ్వేల్ ఇటు చూస్తే సిద్దిపేట ఇటు చూస్తే సిరిసిల్ల నిధులన్నీ కూడా మామ కొడుకు అల్లుడు ఈ నియోజకవర్గాలకే వెళ్తాయి ఆ మూడు నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతాయి కానీ దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందదు అనేటువంటి విమర్శ ఏంది ఇప్పుడు పాపం ఏమైందంటే కాంగ్రెస్ బీజేపీలకి ఇక్కడ ఏం చెప్పాలి వాళ్ళకి దే హవ్ నో పాయింట్ కాంగ్రెస్ పార్టీ మేము బాగా చేసినామని చెప్పుదామంటే ప్రజలకు ఏం గుర్తొస్తుంది దుబ్బాక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇక్కడ కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు దొంగరాత్రి కరెంటు ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది గంటలు పగటిపూట నాణ్యమైన కరెంటు ఇస్తామని పట్టుమని ఐదారు గంటల కరెంటు కూడా ఇవ్వలేదు నంబర్ వన్ వాళ్ళ హయాంలో బోర్లు బావులన్నీ కూడా తవ్వి తవ్వి రైతుల యొక్క కష్టాలు చెమట చుక్కలన్నీ బోరు పొక్కల్లో బావుల్లోనే పోయినాయి కనీసం ఓ ప్రాజెక్ట్ కట్టింది లేదు తెచ్చింది లేదు రైతు బంధు లాంటి పథకం లేదు రైతు బీమా లేదు ఏమని చెప్పాలి ఓ నీ కార్మికుల విషయంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారు ఏదైనా చేసిందా అంటే కాంగ్రెస్ ఏమో గుర్తు తెచ్చింది బీజేపీ ఏమో జీఎస్టీ తెచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ రెండు వేల నూట పదహారు రూపాయలు దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీ కార్మికులకు గుర్తిచ్చింది రైతుల దగ్గర పోయి చెప్పుకుందామంటే బీజేపీదేమో బాయిల కాడ మీటర్లు కాంగ్రెస్దేమో కాలిపోయే మోటార్లు మాకేమో ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరెంటు న్యాచురల్గా అక్కడ దే నో స్కోప్ రైతుల దగ్గర పోయి చెప్పుదామంటే స్కోప్ లేదు కార్మికుల దగ్గర పోదామంటే స్కోప్ లేదు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మహిళల దగ్గర పోయి చెప్పుదామంటే ఈ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు అక్క జిల్లెలకి ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసినాం వాళ్ళు ఇక్కడ ఏదైనా ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి ఏ పాయింట్ లేక కాయగోరుకుడు మాటలు మాట్లాడుతున్నారు ఉత్త గోబల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారు నేను అడుగుతుంది ఒక్కటండి సిద్దిపేటలో కళ్యాణలక్ష్మి లక్షనూట పదారే వస్తుంది గజ్వేల్లో లక్ష్మూట పదహారే దుబ్బాకలో లక్ష్మ పదహారే కళ్యాణ కళ్యాణలక్ష్మి అంతే కేసీఆర్ కిట్టు దుబ్బాకలు వస్తుంది గజ్వేల్లో వస్తుంది అదే విధంగా రైతు బంధు సిద్దిపేటలో పదివేలే వస్తుంది దుబ్బాకలు కూడా రైతు పదివేలే వస్తుంది నిజంగా అదే విషయానికి మీరు అన్నదాన్ని ఇంకో రకంగా తిప్పి చెప్పాలంటే సిద్దిపేటలో రైతు బంధు కేవలం యాభై ఒక్క వేల మంది రైతులకు వస్తే దుబ్బాకలో డెబ్బై ఎనిమిది వేల మంది రైతులకు వస్తుంది అంటే మరి దుబ్బాకకు ప్రతి సంవత్సరం కూడా చాలా డబ్బు సిద్దిపేట కంటే ఎక్కువ వస్తుంది అట్లంటే హరీష్ రావు ఫెయిల్ అయిపోయిండు హరీష్ రావు కేవలం యాభై ఒక్క వేల మందికి ఇప్పించిందని చెప్పి ఇదే గనులు రేపు సిద్దిపేటలో వచ్చి కూడా చెప్తారు కారణం ఏంటంటే సిద్దిపేట ఒక పట్టణం కనుక అది పంతొమ్మిది వందల యాభై రెండులో మున్సిపాలిటీ ఉంది కనుక అక్కడ వ్యవసాయ భూమి తక్కువ కనుక రైతు బంధు స్థితిపేటలో తక్కువ వస్తుంది ఇది గ్రామీణ ప్రాంత నియోజకవర్గం కనుక భూమి ఎక్కువ కనుక గ్రామాలు ఎక్కువ కనుక రైతులు ఎక్కువ కనుక ఇక్కడ రైతు బంధు ఎక్కువ వస్తుంది రైతు బీమాలో దుబ్బాకకు డబ్బులు ఎక్కువ వస్తాయి రైతు బంధులో దుబ్బాకకు డబ్బులు ఎక్కువ వస్తాయి బీడీ కార్మికులు చూస్తే కూడా మీరు చెప్పిన మూడు నియోజకవర్గాల్లో దుబ్బాకలోనే బీడీ కార్మికులు ఎక్కువ ఇరవై వేలకు పైగా ఉంటారు మా దగ్గర పదివేలు గజవేలు ఐదు వేలు ఉంటారు ఇరవై వేల మంది బీడీ కార్మికులకు దుబ్బాకలో మేలు జరుగుతూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి ఎక్కువ సాగు వచ్చే నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం లక్షా ముప్పై ఐదు వేల ఎకరాలకు వస్తుంది సిద్దిపేటలో లక్ష పది వస్తే ఇక్కడ లక్షా ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వస్తుంది మరి ఇవన్నీ ఇట్లని బట్టి చూసి హరీష్ రావు పనిచేయలేదంటే ఎట్లయితుంది ఒకటి రెండు ఇవాళ సిద్దిపేట పంతొమ్మిది వందల యాభై రెండులో నేను పుట్టకముందు మున్సిపాలిటీ సిద్దిపేటకు వచ్చి ఎవరైనా వరంగల్ చాలా బాగుంది వరంగల్లాగా సిద్దిపేట లేదంటే మేము వరంగల్లాగా కాగలుగుతామా ఎవరైనా వచ్చి హైదరాబాద్ చాలా బాగుంది సిద్దిపేట అభివృద్ధి కాలేదు అంటే ఎప్పటికైనా సిద్దిపేట హైదరాబాద్లాగా కాగలుగుతుందా ఇవి పూర్తిగా కాయగొరుకుడు మాటలు పక్కనే రామాయణపేట ఉంటుంది రామాయణపేట కంటే దుబ్బాక చాలా మెరుగు ఎందుకంటే రామాయణపేట చిన్న పట్టణం దుబ్బాక పెద్ద పట్టణం కనుక రామాయణపేట కంటే దుబ్బాక ఉంటుంది ఈవెన్ దుబ్బాకలో ఏం తక్కువ జరిగింది కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఒక దుబ్బాక పట్టణానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు రామ్లింగారెడ్డి గారు అడిగితే రెండు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇన్లు ప్రత్యేకంగా దుబ్బాక ఇచ్చారు ఫైర్ స్టేషన్ లేదంటే సిద్ధి దుబ్బాకకు కేసీఆర్ గారు ఫైర్ స్టేషన్ ఇచ్చారు దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రి కావాలని రామ్లింగారెడ్డి గారు అడిగితే పద్దెనిమిది కోట్ల రూపాయలు పడకల ఆస్పత్రి ఈరోజు దుబ్బాకలో నిర్మాణమైంది వెంకటేశ్వర స్వామి ఆలయం కడతామంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇవాళ దుబ్బాక నుంచి చీకోడు నుంచి కొత్తపల్లి దాకా ఇరవై రెండు కోట్ల రూపాయలతోని బ్రహ్మాండమైనటువంటి బీటీ రోడ్ వచ్చింది అదేవిధంగా బూరువుపల్లి తాళ్ళల నుంచి అప్పనపల్లి పెద్దగుండవెల్లి దుంపలపల్లి మీదుగా దుబ్బాకకు పద్నాలుగు కోట్ల రూపాయలతోని అద్భుతమైనటువంటి రోడ్డు వచ్చింది చేగుంట మిరుదొడ్డి మండలాల మధ్య కూడా దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి రోడ్డు ఇటు చేగుంట నుంచి దుబ్బాకకు రావడానికి కూడా అద్భుతమైనటువంటి రోడ్డు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది రాయపోల్ దౌలతాబాద్ నుంచి రామాయణపేట వరకు కూడా లింగారెడ్డి గారు కష్టపడి పెద్ద రోడ్డు దాదాపు పదిహేను ఇరవై కోట్ల రూపాయలతో కూడా చేయడం జరిగింది ఇలా రోడ్ నెట్వర్క్లో వచ్చింది మంచినీళ్ళు ఎవరిచ్చిన డెబ్బై ఏళ్ళు మీరు ఇద్దరు పరిపాలించారు మీరు చేయని పనిని ఇవాళ గౌరవనీయులు రామలింగారెడ్డి గారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ సోలిపేట రామలింగారెడ్డి అదేవిధంగా సబ్స్టేషన్లు ఇది గ్రామీణ ప్రాంత నియోజకవర్గం కావడం వల్ల పద్దెనిమిది కొత్త సబ్స్టేషన్లు ఒక వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ పదిహేను వందల ట్రాన్స్ఫార్మర్లు ఐదారు వేలకు పైగా పోల్లు బైఫర్కేషన్ లైన్లు వేసి ఒక వంద కోటి రూపాయలు ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఒక విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టి మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు పేలని నాణ్యమైన కరెంట్ ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇది గ్రామీణ ప్రాంతం కనుక ఇక్కడ ఎక్కువ సబ్స్టేషన్లు అవసరం వచ్చినాయి ఎక్కువ కరెంట్ పోల్లు అవసరం వచ్చినాయి ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు అవసరం వచ్చినాయి అవన్నీ కూడా ఇచ్చి ఇలా నాణ్యమైన కరెంట్ ఇస్తే రైతులు ఈరోజు కొంత ఎంజాయ్ చేస్తున్నారు కొంత ఆత్మవిశ్వాసంతో ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి దుబ్బాకలో ఉంది సో ఉదయం నుంచి కూడా మీ ప్రచార సభలన్నిటిలో కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు బీజేపీని టార్గెట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు స్థానిక సమస్యల గురించి మాట్లాడకుండా జాతీయ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారా స్థానిక సమస్యలు మేము చాలా వరకు పరిష్కారం చేసినాం అది కూడా నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా మేము పది పనులు చెప్తే తొమ్మిది పనులు చేశాం రెండు వేల నూట పదహారు పెన్షన్ ఇస్తామని ఇచ్చాం పదివేలు రైతుబంధి ఇస్తామన్నా ఇచ్చినాం రైతు భీమా ఐదు లక్షలు ఇస్తామని ఇచ్చాం ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తామన్నా ఇచ్చాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతామన్నాం ఆల్రెడీ కాళేశ్వరం నీళ్లు దుబ్బాక నేలను తొగటంలో ముద్దాడినై దుబ్బాక మండలాన్నిలోని అప్పనపల్లి చల్లాపూర్ మీదుగా నీళ్లు కూడా ఆల్రెడీ వచ్చి చెరువులు నింపినాం సో మేము చెప్పిన పనులు చాలా వరకు కూడా అమల్లో జరిగినాయి ఒకటో రెండో జరగవలసినవి ఉన్నాయి అందులో ఆ ఒకటి రెండు కూడా తప్పకుండా చేస్తాం ఇలా రెండు వేల ఐదు వందల ఇండ్లు కాలనీలుగా కట్టాం ఇంటడుగు జాగా ఉన్న వారికి తప్పకుండా ఇల్లు ఇస్తామని నేను సభల్లో చెప్తా ఉన్నాం మొన్న బడ్జెట్లోనే లక్ష ఇండ్లు మంజూరు చేసినాం త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభం ఉంది రుణమాఫీ ఇరవై ఐదు వేల వరకు చేశాం ఇరవై ఐదు వేల నుంచి లక్ష వరకు అది కూడా చేయవలసింది ఉంది కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం ఇరవై ఆరు వేల కోట్లు గత ఆరు నెలల్లో తగ్గింది కొద్దిగా పరిస్థితి కుదుటబడిన వెంటనే రెండవ దశ రుణమాఫీ కూడా కొనసాగుతుందని చెప్పాం చేసింది చెప్తున్నాం కానీ చేయింది బీజేపీ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం అయినా బీజేపీ మాకేం చేసింది ఇలా బీజేపీ రాష్ట్రానికి హక్కుగా న్యాయబద్ధంగా వాటాగా రాజ్యాంగబద్ధంగా మేము కట్టిన పన్నుల్లో మాకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది జీఎస్టీలో ఆరు వేల కోట్లు రావాలి ఐజీఎస్టీలో మూడు వేల కోట్లు రావాలి ఫోర్టీన్ ఫైనాన్స్లో ఎనిమిది వందల కోట్లు రావాలి బీఆర్జీఎఫ్లో నాలుగు వందల యాభై కోట్లు రావాలి మీరు ప్రతిరోజు కొట్లాడుతున్నాం కేసీఆర్ గారు స్వయంగా ఉత్తరం రాశారు ప్రతి జీఎస్టీ కౌన్సిల్లో నేను పోరాడుతూనే ఉన్నా నిన్నగాక మొన్న లాస్ట్ వీక్ లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో కూడా నిర్మలా సీతారామన్ గారిని చాలా గట్టిగా రాష్ట్రం పక్షాన్ని అడిగాం ఈ కరోనా కష్టకాలంలో మా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడం వల్ల మా ప్రజలకు నష్టమవుతుంది మీరు వెంటనే డబ్బు విడుదల చేయాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుకున్న తెలంగాణనే సాధించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడంలో ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మా ఎంపీలు నిలదీశారు ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు స్వయంగా లేఖ రాశారు ప్రతి జిఎస్టి కౌన్సిల్ మీటింగ్లో ఆర్థిక మంత్రిగా ఆర్థిక మంత్రుల సమావేశాల్లో మేము ప్రశ్నిస్తూనే వస్తున్నాం ఇంకా గట్టిగా పోరాడుతాం రాజకీయంగా ఒత్తిడి పెంచుతాం అవసరమైతే కోర్టులకైనా వెళ్ళి న్యాయబద్ధంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను మేము సాధించాం డబ్బా గురించి మాట్లాడదాం సో బీజేపీకి అసలు కార్యకర్తలు ఏ లేరు నాయకులేరు చెప్పి చెప్తున్నారు కానీ ప్రచారంలో బిఏ బీజేపీ పార్టీనే బాగా టార్గెట్ చేస్తున్నారు మీరు మేము ఇద్దరిని టార్గెట్ చేస్తాం ఒకరోజు బీజేపీ మొన్న ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు ఆ రోజు ఉత్తమ్ మీద కౌంటర్ ఇచ్చినాం నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడినారు ఇవాళ బీజేపీ మీద కౌంటర్ ఇచ్చినాం ఎవరైతే ప్రచారంలో మా మీద ఏదైనా ఆరోపణలు చేయడం కానీ వాళ్ళు చెయ్యని దాన్ని చేసినట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం నా బాధ్యత ఇప్పుడు ఇందాక మీరు సభలో కూడా చూసారు ఏం చెప్పాను ప్రజలకు మనకు కాలిపోయే మోటర్లు కాంగ్రెస్ ఇచ్చింది బాయి కాడ మీటర్లు బీజేపీ ఇచ్చింది ఎటువైపు ఉందామో ఆలోచించండి అని మేము చెప్తున్నాం కదా రెండూ చెప్తాం తప్పకుండా కానీ దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిస్తే ప్లస్ వన్ ఎమ్మెల్యే అదే కాంగ్రెస్ ఎవరైనా గెలిస్తే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు అవుతాం కదా ఉన్న గొంతుకలే ఖాళీ అయిపోయి మూగబోతున్నాయి కదా ఉన్న గొంతుకలే వాళ్ళ పార్టీ మీద వాళ్ళ మీద విశ్వాసం లేక రోజుకొకరు పార్టీ నుంచి పోతా ఉన్నారు గొంతుకలు ఐదు ఉంటేంది ఆరుంటేంది రెండు ఉంటేంది అడగడానికి వాళ్ళకేమైనా అడ్డం ఉందా ఏమన్నా మాట్లాడడానికి మైకు దొరకలేదా ఆరు గొంతుకలు బదులు ఏడు గొంతుకలు అయితే దాంట్లో మార్పు వచ్చేది ఏంది దుబ్బాక ప్రజలకు అన్యాయం అవుతుంది దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ స్వతంత్రం ఉంటుంది ప్రేమ ఉంటుంది బాధ్యత ఉంటుంది మేము ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది ఎమ్మెల్యే కూడా స్వతంత్రంగా జిల్లా మంత్రి దగ్గరికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ఇది కావాలని గట్టిగా అడగలుగుతా వారికి ఇంటిమెసీ ఉంటుంది ప్రజలకు ఎక్కువగా మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కూడా డెఫినెట్గా మీకు తెలియదు ఏముంది ఇంటిమెసీ అనేటువంటిది రాక చాలా చోట్ల కూడా ప్రజలు ఆ నియోజకవర్గాలు వెనుకబడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం దాదాపుగా ప్రతి ఉప ఎన్నికలు ముఖ్యంగా ఎవరైనా నేత చనిపోతే ఆ తర్వాత నిర్వహించేటువంటి ఉప ఎన్నికల్లో అందరూ కూడా సెంటిమెంట్ని ప్రధానంగా తీసుకుంటూ ఉంటున్నారు ముఖ్యంగా దుబ్బాకలో కూడా ఇటు రామలింగారెడ్డి గారు మరణించిన దురదృష్టకరం అయినప్పటికీ కూడా ఆయన సతీమణిని మీరు అభ్యర్థిగా నిలిపారు సో ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి అభ్యర్థిగా నిలిచాడు సో ఏంటి ఈ సెంటిమెంట్ రాజకీయాలు అనేటువంటివి మంచి అంటారా మీరు ఇది సెంటిమెంట్ అని కాదు నార్మల్గా మన సంస్కృతి ఎవరైనా హఠాన్ మరణం చెందినప్పుడు సహజంగా ఆ కుటుంబానికి ఆసరగా ఉంటాం అండగా ఉంటాం ధైర్యాన్ని ఇస్తాం లింగారెడ్డి గారు ఇరవై ఏళ్ళు పార్టీ జెండా మోసినారు అనేక సార్లు జైలుకు పోయినారు పార్టీ సిద్ధాంతానికి కేసీఆర్ నాయకత్వంలో చాలా గట్టిగా పనిచేసినటువంటి ఒక నాయకుడు ఒక మంచి కార్య దీక్షత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధి సో వారు సడన్గా మరణించడం వల్ల వారి కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం ఈ పార్టీ క్యారీ చేయాలనుకొని వారి సతీమణికి మేము టికెట్ ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఇప్పుడు అల్టిమేట్లీ పార్టీ ఫిలాసఫీ పార్టీ సిద్ధాంతము అభ్యర్థి యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సుజాత గారు కూడా చాలా బాగా పనిచేస్తుంది సుజాత గారు ఇంట్లో నుంచి బయటకు రాని మహిళ కాదు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సుజాత గారు సిద్దిపేట నియోజకవర్గంలో నా కోసం ఇరవై రోజులు నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తి సుజాత గారు రామలింగారెడ్డి గారి ప్రతి గెలుపులో సుజాతక్క పాత్ర ఉంది ఇంటికి వచ్చేటువంటి ప్రతి కార్యకర్తను ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ఆప్యాయంగా పిలిచి ఛాయ్ ఇచ్చి భోజనం పెట్టినటువంటి మహిళ సోలిపేట సుజాతక్క గారు నీ నేను వారితో పాటు ప్రచారంలోకి వెళ్తుంటే ప్రతి గ్రామంలో ఒక ఇరవై మందిని ముప్పై మందిని పేరు పెట్టి అన్న అని తమ్మి అని చెప్పి పేరు పెట్టి ప్రతి మనిషిని పిలవగలుగుతూ ఉంటే నేనే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోయాను సో ఆవిడ చాలా సోషల్గా ఉన్నటువంటి వ్యక్తి వారి వివాహం రామలింగారెడ్డి గారిది సుజాత గారి వివాహం కూడా స్టేజ్ మ్యారేజ్ స్టేజ్ మ్యారేజ్ ఆ రోజు కేసీఆర్ గారు కాలోజీ నారాయణరావు గారి సమక్షంలో జరిగినటువంటి పెళ్లి వారి పిల్లల పెళ్లిని కూడా స్టేజ్ మ్యారేజ్ చేసి చాలా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి సోలిపేట సుజాత గారు సో ఒక సుజాత ఒక మహిళని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వారేదో అనే విధంగా మాట్లాడడం అనేది ఇది మహిళలను కించపరిచేటువంటి సంస్కృతి ఇది పద్ధతి ఏ ఎన్నికలు జరిగినా గానీ మీ ప్రచారంలోకి వెళ్తే అక్కడ ప్రచారం చేసే ప్రత్యర్థి పార్టీని పరాయి లీడర్లు పరాయి లీడర్లు అంటారు మరి దుబ్బాకలో మీరు ప్రచారం చేస్తారు మీరు పరాయి లీడర్ కదా నేను ఈ జిల్లా మంత్రిని దుబ్బాక నియోజకవర్గంలో పన్నెండు గ్రామాలకు నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను ఇక్కడ మాకేది మొత్తం పద్దెనిమిది మంది మంత్రులు వచ్చి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీలాగా లేము కదా రేపు మేము కాబోయే ముఖ్యమంత్రులు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పది మంది నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు ఊరుకొక్క నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఈరోజు ఊరికొక్క సీనియర్ లీడర్లను పెట్టి యావత్ రాష్ట్ర కాంగ్రెస్ ఢిల్లీ నుంచి మాణిక్ ఠాకూర్ గారితో సహా దుబ్బాకలో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నారు తిరగని తప్పులేదు ప్రజాస్వామ్యం ఐ వెల్కమ్ కానీ అది ఎట్లా ఉండాలి పరిస్థితి ఏంటంటే డ్యాస్ మీద చూస్తే పరాయి నాయకులు కింద కూర్చొని సపోర్ట్లు కొట్టేటోళ్ళు కూడా వాళ్ళు ఎంబడ నల్లగొండనో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకున్న కార్యకర్తలు లోకల్ లీడర్ లేరు లోకల్ కార్యకర్త లేరు రేపు వీళ్ళు ప్రజలకేం సేవ చేస్తారు ఉత్తమ్ గారు ఏమన్నారు వారు హైదరాబాద్లో వారన్నారు నేను సూట్ కేసు తీసుకొని పోతున్నా బట్టలు తీసుకొని పోతున్నా ఇక నేను దుబ్బాకల్నే ఉంటా అన్నాడు కరెక్టే వచ్చిండు దుబ్బాకకు వచ్చిండు పాపం ఇల్లు కూడా అడగ కిరాయికి తీసుకున్నాడు ఇల్లు కూడా కిరాయికి తీసుకొని ఉంటున్నాడు కానీ దాకా ఉంటాడు మూడవ తారీఖు డబ్బలు కాగానే ఉత్తమ్ గారు మళ్ళీ ఇల్లు ఖాళీ చేస్తాడు సూట్ కేసు తీసుకొని హైదరాబాద్ పోతాడు ఈ ఉండేది ఎవరు ఇక్కడ ఉండేది మా ఎంపీ గారు ఉంటారు నేను ఉంటాను టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంటుంది కానీ కాంగ్రెస్కు ఒక నాయకుడు లేడు ఓ కార్యకర్త లేరు ఓ ప్రజాప్రతినిధి లేరు ఈ నియోజకవర్గంలో నూట నలభై ఎనిమిది మంది సర్పంచ్లు ఉంటే దాదాపు నూట నలభై మూడు మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఏడుగురు జెడ్పీటీసీలు ఏడుగురు ఎంపీపీలు ఉంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నిన్న ఒక్కరు తీసుకున్నారు వాళ్ళు అంతే తప్ప ఇవాళ కోఆపరేటివ్ చైర్మన్లు మేమే మొత్తం మొత్తం ప్రజాప్రతినిధులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు దుబ్బాక మున్సిపాలిటీలో ఇరవై కౌన్సిలర్లు ఉంటే పంతొమ్మిది మంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు సో కార్యకర్తలైనా ప్రజాప్రతినిధులైనా స్థానిక నాయకత్వం అయినా పార్టీ ప్రభుత్వంలో ఉందైనా అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది అందువల్ల నేను చెప్పవలసి వచ్చింది వీళ్ళంతా కూడా పరాయి నాయకులు కిరాయి మనుషులతో ప్రచారం చేస్తున్నారు మూడో తారీఖు తర్వాత మీ ఆపదలో మీ కష్టంలో మీ సుఖంలో మీ పండగలో అన్ని సందర్భాల్లో గతంలో అందుబాటులో ఉన్నాం రేపు కూడా మేము అందుబాటులో ఉంటాం వీళ్ళు చెప్పే మాయ మాటలకు మనం మోసపోవద్దనేటువంటి విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాం సో లక్షే లక్ష్యం అంటున్నారు లక్ష ఓట్లు సాధించడమే మీ అని చెప్పి చెప్తున్నారు కానీ మీరు ప్రచారం ఒక్క క్షణం కూడా విరామం ఇవ్వకుండా కానీ ప్రచారం చేస్తున్నారు ఏం ముందున్నప్పటికి ఇప్పటికి ప్రతిపక్షాలు కొంత బలహీనంగా లేవు అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటారా ఎప్పుడైనా నా పనితీరు కాదు కదా నేను పరకాల ఉప ఎన్నికల్లో పనిచేసిన స్టేషన్ గన్పూర్ ఎన్నికల్లో పనిచేసిన నారాయణకేరిలో పనిచేసిన బాన్సువాడలో పనిచేసిన సిద్దిపేట ఉప ఎన్నిక అనేక ఉప ఎన్నికల్లో పనిచేసిన జనరల్ ఎలక్షన్స్లో పనిచేసిన నేను ప్రభుత్వంలో ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినాను పార్టీ ప్రచారం పార్టీ బాధ్యతలు ఉంటే పద్దెనిమిది గంటలు పనిచేసిన నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పద్దెనిమిది గంటలు పనిచేసినాం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు దానికోసం నిరంతరం శ్రమ చేయడం దాన్ని లక్ష్యం చేరేదాకా పనిచేయడం అనేటువంటిది అది నా అలవాటు నా వ్యక్తిత్వం సో అది ఉద్యమంలోనైతే పరిపాలనలోనే ఎన్నికలైనా అంతే పార్టీలోనైనా అంతే హరీష్ రావు ఆర్థిక మంత్రే కాదు ఉప ఎన్నికల మంత్రి అనేటువంటి ట్రోల్స్ బాగా వినబడుతున్నాయి ఎట్ట రిసీవ్ చేసుకుంటారు ఆ ట్రోల్స్ని బీజేపీ వాళ్ళకు భయం పట్టుకున్నది ఏం చేద్దాం వాళ్ళు సోషల్ మీడియాల ఈ ఈ రకమైనటువంటి ఫేక్ ప్రచారానికి ఏ విషయంలోనైనా ఫేక్ మొన్న ఏమైంది బీడీల పెన్షన్లో పదహారు వందలు మోడీ గారే ఇస్తున్నారు నాలుగు వందలే కేసీఆర్ గారు ఇస్తున్నారు వీరు సొమ్మొక్కడిది సోకొక్కడిదని బీజేపీ నాయకులు ఇక్కడ వచ్చి తిరుగుతావు చెప్తూ ఉన్నారు కేసీఆర్ కిట్లో కూడా ఓ నాయకుడు ఆరు వేలు మాయంటాడు ఓ నాయకుడు ఎనిమిది వేలు మాయంటాడు ఇక వాళ్ళ నోటికి మొక్కాలనుకోండి మొత్తానికి మాయే ఉన్నాయని గ్రామాల్లో పోయి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో చెప్తుంటూ ఉపన్యాసాల్లో చెప్తున్నారు ఇట్లా అనేకమైన గోబల్స్ ప్రచారం నేను మొన్న పిలిస్తీ రావయ్య బండి సంజయ్ గారు ఇద్దరం గోదాం దుబ్బాక బస్ స్టాండ్ కాడికి ఆ చౌరస్తాల జనం బాగుంటారు ఎప్పుడు పోయినా కూడా నువ్వు పదహారు వందలు ఇచ్చేది ఉంటే మీరు కాయిదం తీసుకుని రండి నేను కూడా కాయిదాలు తీసుకొని ఆర్థిక మంత్రిగా వస్తా ఒకవేళ పదహారు వందలు ఇచ్చింది నిజమైతే సిద్దిపేట ఎమ్మెల్యేకు ఆర్థిక మంత్రికి అప్పుడే అక్కడే రాజీనామా చేసి నేను ఇంటికి పోతా ఒకవేళ మీరు ఇవ్వలేదని నేను రుజువు చేస్తే దుబ్బాక బస్ స్టాండ్ కడ ముక్కు నాలుగు రాసి కరీంనగర్ ఎంపీకి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి మీరు రాజీనామాకు సిద్ధమా అన్నాం ఇవ్వాల వరకు ఒక్కరు నోరిప్పినారండి ఒక్క మాట మాట్లాడినారండి కేసీఆర్ కిట్ల మేము ఆరు వేలు ఇచ్చినామే ఎనిమిది వేలు ఇస్తామన్నారు ఆరు వేలు కాదు కదా ఆరు రూపాయలు కూడా తీసుకోలేదు ఆరు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు ఇవన్నీ కేసీఆర్కి టచ్చంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని అమలు చేస్తూ ఉన్నారు దేంట్లో ఉంది రైతు బంధుకు మేము పదివేల రూపాయలు ఇస్తున్నాం రూపాయి ఉందా మీది కళ్యాణ లక్ష్మిలో లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నాం రూపాయి ఉందా బీడీల పెన్షన్ రెండు వేల నూట పదహారు ఇస్తున్నాం రూపాయి ఉందా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం దాంట్లో ఒక రూపాయి ఉందా కానీ లేనిది ఉన్నట్టుగా మేమేదో ఇస్తున్నాం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఒప్పుకుంటున్నట్టే టీఆర్ఎస్ సంక్షేమాన్ని ఒప్పుకుంటున్నట్టే ఈ సంక్షేమాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు కనుక ఈ సంక్షేమంలో మాది కూడా ఏదో ఉన్నది అని ఇంట్లో ఓట్లు కొన్ని తీసుకుందాం ఒక గోబల్స్ ప్రచారం ఆ ప్రచారంలో భాగంగానే మీరు నన్ను అన్నటువంటి ప్రచారం ఎందుకంటే వాళ్ళకి ఆ భయం ఉంది అరిచన్న పోయినట్టే గెలిపిస్తాడు హరీష్ అన్న విజయానికి సంకేతం ఆత్మవిశ్వాసానికి సంకేతం దుబ్బాకలో కూడా మా పనవుతుదేమో అని నా క్యారెక్టర్ని ఏమైనా కొంత దెబ్బ కొట్టాలనో లేదా నా మీద ఏదైనా కొంత బురద జల్లి తద్వారా నన్ను ఏమైనా డిమోరలైజ్ చేస్తే లబ్ధి జరుగుతుంది ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు పార్టీ ఏ పనిస్తే ఆ పని చేస్తాం నా జిల్లాలో నా పక్క నియోజకవర్గం గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతా ఉంది పార్టీ నాకు బాధ్యతలు ఇచ్చింది నేను దాన్ని నిర్వర్తిస్తాను హరీష్ రావు రాష్ట్రానికి మంత్ర కేవలం సిద్దిపేట జిల్లాకు మంత్ర మీరు సిద్దిపేట జిల్లాను జిల్లా ఎందుకు బయటకురాకమన్న సంగారెడ్డికి పోయిన మిత్రమా ఉమ్మడి ఉమ్మడి మెదక్ సంగారెడ్డికి పోయి సింగూరు నీళ్లు వదిలిచ్చినాము ఆడ వరదలు రోడ్లన్నీ తెగిపోతే చూసి వచ్చిన అన్ని పనులు అక్కడ ఏ కష్టాలు ఉంటే కూడా మాట్లాడినా కలెక్టరేట్ దగ్గర రివ్యూ పెట్టినా సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇల్లు మునిగిపోతే కూడా మధ్యలో పోయి మొత్తం తిరిగి చూసొచ్చిన మూడు రోజుల క్రితం మెదక్ పోయినా పాపన్నపేట అమ్మవారి దగ్గర ఉమ్మడి మెదక్ జిల్లాకే మీరు మంత్రి అయిపోయారు ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు ఆనాడు నీళ్ళ మంత్రిగా రాష్ట్రంలో అంతా తిరిగినా రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తించిన ఆర్థిక మంత్రిగా నా బాధ్యత ఎక్కువగా సెక్రటేట్ లో ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది జిల్లా మంత్రిగా జిల్లాలో బాధ్యత ఉప ఎన్నికలప్పుడే హరీష్ రావు కనిపిస్తారు తర్వాత హరీష్ రావు అంటారు ఉప ఎన్నికలు ఇప్పుడు కనబడ్డా జనరల్ ఎలక్షన్స్ కూడా దిగినావు కదా బాయ్ సబ్ జనరల్ ఎన్నికల్లో కూడా పార్టీ నాకు బాధ్యత ఇచ్చింది ఏం బాధ్యత ఇచ్చింది కొడంగల్ ఇచ్చింది గద్వాల్ ఇచ్చింది ఆలంపూర్ ఇచ్చింది మానకొండూరు ఇచ్చింది హుస్నాబాద్ ఇచ్చింది ఉమ్మడి జిల్లా ఇచ్చింది ఉప ఎన్నికల్లో కాదు జనరల్ ఎన్నికల్లో కూడా పార్టీ కోసం పనిచేసిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేయడంలో నేను పనిచేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెటింగ్ మంత్రిగా ప్రతి మండలానికి గోడౌన్ కట్టమంటే నాలుగు లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు గోడౌన్ల సామర్థ్యాన్ని రికార్డు సమయంలో ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనల మేరకు తీసుకొచ్చాను సో పనిలోనైనా పరిపాలనలోనైనా పార్టీలోనైనా ఎన్నికల్లోనైనా ఒక నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తాం తప్ప మాకు వేరే ఆలోచన ఉండదు సరే ఇప్పుడు దుబ్బాక నుంచి కాస్త బయటకు వద్దాం సో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎల్ఆర్ఎస్ విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారు సో రి రియాల్టర్లను మోసం చేసి మోసం ప్రజలను మోసం చేసినటువంటి రియల్టర్లను పక్కనే పెట్టి సో చర్యలు తీసుకునేటువంటి అధికారులను పక్కనే పెట్టి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను ఎల్ఆర్ఎస్ ఎవరు తెచ్చిందండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు రెండు సార్లు ఎల్ఆర్ఎస్ తెచ్చింది కదా మీరు తెచ్చిన ఎల్ఆర్ఎస్ను కొనసాగిస్తే ఇదేదో ఫస్ట్ టైం వచ్చింది ఇదేదో కొత్తగా వచ్చింది సేమ్ డీటో టు డీటో కాకపోతే టైం ఎక్స్టెన్షన్ చేసినాము ఇది కూడా ఎల్ఆర్ఎస్ ఎందుకు చేయాల్సి వస్తుంది ఆడ రోడ్లు పన్నెండు ఫీట్లు ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఆ రోడ్డు వైడనింగ్ చేయాలి దాన్ని డెవలప్ చేయాలి రేపు ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలనేటువంటి రేపటి దృష్టితో ఒక మంచి పద్ధతిలో క్రమ పద్ధతిలో అభివృద్ధి ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప దీంట్లో ఏముంది అండ్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం ఇది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ తెచ్చినటువంటి ఎల్ఆర్ఎస్కు టైం డేట్ ఎక్స్టెన్షన్ తప్ప ఇందులో కొత్త పద్ధతి ఏమి లేదు కానీ మీరు చెప్పండి ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు ఈ ఎన్నికల్లో సో మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ని ప్రభుత్వ ఖర్చులే భరిస్తామని చెప్పేశాను ఎల్ఆర్ఎస్ ఎవరు కూడా కట్టద్దు అని నిన్నటి దాకా మీరే కదా అధికారంలో ఉన్నారు అప్పుడు ఎందుకు మీరు భరించలేదు ఇలా ప్రతిపక్షంలోకి వస్తే మీకు గుర్తొచ్చిందా ప్రజలు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ఇదే పాలసీలో ఇదే పద్ధతిలో మీరు చేసింది కదా ఎల్ఆర్ఎస్ మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పు ఎట్లయితుందండి ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని సో మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రానికి విషయానికి వచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఓటు బ్యాంకుని కేంద్రంగా చేసుకునే పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెడుతున్నాయి పథకాలు తీసుకొస్తున్నాయి సో ఇవి మంచిది అంటారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిన్న బీహార్లో ఏం చేసిండ్రండి మేము గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తా అని చెప్తాడు ఇవాళ ప్రధానమంత్రి గారు దేశానిక ఈ బీజేపీ దేశాన్ని పరిపాలిస్తుందా బీహార్ని పరిపాలిస్తుందా బీహార్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అంటాడు మరి తెలంగాణలో బీజేపీ వద్దా తెలంగాణలో ప్రజలు లేరా తెలంగాణలో కరో కరోనా వ్యాక్సిన్ లేదా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడతలేరా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే దేశవ్యాప్తంగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని చెప్పాలి కానీ ఇంత దిగజారుడు దివాలకూర రాజకీయాలు ఏంటంటే నాకు అర్థం కాదు ఇవాళ బీహార్కు మాత్రమే ఉచిత వ్యాక్సిన్ ఇస్తామంటే మరి దేశంలోని మిగతా ప్రజలంతా ఏం కావాలి మిగతా ప్రజలు భారతదేశంలో లేరా ఈ దేశం మొత్తాన్ని బీజేపీ పరిపాలిస్తలేదా అంటే బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కనుక ఒక బీహార్కు మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామంటే ఈ ప్రజలంతా ఏమనుకోవాలి ఇది 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 ఏ రాజకీయాలను సూచిస్తూ ఉంది మీరు చెప్పండి టీఆర్ఎస్ పార్టీకి వస్తే మేము అట్లా చేయలేదే మేము ఇవాళ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా తీసుకుపోయినాం ఇంటింటికి త్రాగునీరు ఇచ్చేటువంటిది అభివృద్ధి ఇవాళ కాళేశ్వరం కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం అనేది అభివృద్ధి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది అభివృద్ధి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ అనేది అభివృద్ధి ఇవాళ ఐటీ రంగంలో పారిశ్రామిక రంగంలో చేస్తున్నటువంటిది అభివృద్ధి సంక్షేమం వస్తే కళ్యాణ లక్ష్మి కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఈరోజు రైతాంగానికి ఇచ్చే రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ ఇలాంటివన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఒక చైత సంక్షేమం ఇంకో చైత అభివృద్ధి ఈ రెండింటినీ ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీళ్ళు నియామకాలు నిధులు ఇది తెలంగాణ ఉద్యమ ట్యాగ్గెంట్ కానీ ఆరున్నర ఏళ్ళైనా కానీ ఉద్యోగాల విషయంలో మాత్రం అది కూడా గోబల్స్ ప్రచారం లక్ష ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకో ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పుడు రిక్రూట్మెంట్ వివిధ దశల్లో ఉంది పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్ష కూడా ఇయలేదు వాళ్ళు పదేళ్లు పరిపాలించిన ఇవన్న పనిని ఆరేళ్లలో లక్ష ఇరవై నాలుగు వేల మంది ఆల్రెడీ ఉద్యోగాలకు ఎక్కారు మరో ముప్పై నాలుగు ముప్పై వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ వివిధ దశల్లో ఉంది ఇది కాంగ్రెస్ బీజేపీలు చేసే ఒక దుష్ప్రచారం ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది మేము అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆరేళ్ళు అయింది ఆరు కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు చెప్పనండి లెక్కలు నేను చెప్తా లక్ష ఇరవై నాలుగు వేలు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడిచ్చామో చెప్తాను సో హరీష్ గారు ఒక విషయం చెప్పండి నేను దుబ్బాకలో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ముఖ్యంగా రైతుల నుంచి ఒక సజెషనే కావచ్చు లేదా వాళ్ళ ఆందోళన కావచ్చు కనిపించింది సో కేసీఆర్ఏ చెప్పారు నియంత్రిత వ్యవసాయం చేయాలి పత్తిని వేయాలి అని చెప్పేస్తున్నారు సో ఇప్పుడు అకాల వర్షాలతోని పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే ఆలోచనలేము ఎన్నికల కోడు ఒక మంత్రిగా నేను చెప్పలేను కానీ డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు కోసం అన్ని విషయాలు కూడా ఆలోచిస్తారు అందుకే ఇలా రైతు కోసమే రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు ఉచిత కరెంటు ఎకరానికి పదివేల పెట్టుబడి సహాయము రైతులకు ఊర్లలో కళ్ళాలు కట్టించే ప్రయత్నం చేస్తున్నాం రైతు పంటకు మద్దతు ధర ఇస్తూ ఉన్నాం రైతుల కోసం గోడౌన్లు కట్టా ఉన్నాం ఇలా రైతు కోసం దేశంలో ఎవరు చేయని పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వీలైనంత వరకు రైతు ఉంటుంది హరీష్ కేటీఆర్ల మధ్య ఎప్పుడు ఛాలెంజ్ ఉండేటివి రెండు వేల పదహారు ఎన్నికల్లో మీరు నారాయణ కేడు ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికలు సో మొన్న సిద్దిపేట సిరిసిల్లా మెజారిటీ ఇప్పుడు మీరు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉన్నారు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సో ఎలాంటి ఛాలెంజ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకు ఛాలెంజ్ ఏం లేవు మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం మేమిద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశం ఇస్తే వారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నేను నిర్వహిస్తాను కేటీఆర్ గారు నిర్వహిస్తారు అల్టిమేట్లీ వీ వర్క్ ఫర్ ద పార్టీ వీ వర్క్ ఫర్ ద స్టేట్ వీ వర్క్ ఫర్ అవర్ పార్టీ క్యాడర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు ఇది మంత్రి హరీష్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీ రిపోర్ట్ యు డిసైడ్